ఇప్పుడే సంచలనం, ఇప్పుడే దేశంలో భారీగా భూకంపం, భూకంపంతో ఒక్కసారిగా ఊగిపోయిన భూమి, కంపించిన ఇల్లు, పరిగెట్టి పారిపోతున్న జనాలు. మీరు చూసుకున్నట్లయితే ఢిల్లీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 6.2గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం సంభవించింది. ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలో పలు ప్రాంతాలు భూ ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ, NCR, పంజాబ్, హర్యానా సహా ఉత్తర భారతదేశంలో పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 2:45 భూమి కంపించిందనమాట. రిక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత 6.2గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. NCS ప్రకారం భూకంపం మూలం నేపాల్లో 5 కిలోమీటర్ల లోతులు అయితే ఉందన్నమాట. భూకంపం కారణంగా ఉత్తర భారతదేశంలో అనేక మంది ప్రజలు ఒక నిమిషం పాటు బలమైన భూ ప్రకంపనలు అయితే అనుభవించారు. దీంతో వారంతా తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఇల్లు, ఆఫీసుల నుంచి బయటకైతే పరుగులు తీశారన్నమాట. సో ఈ విధంగా దేశంలో మొత్తం ఉత్తర భారతదేశం అంతా కూడా అనేక రాష్ట్రాల్లో ఈ భారీ భూకంపం అయితే సంభవించింది. అయితే ప్రాణ నష్టం ఎక్కడ జరిగింది, ఏంటి అనేది ఇంకా వివరాలు అయితే రాలేదన్నమాట. సో ఈ విధంగా దేశంలో ఈరోజు భారీ భూకంపం అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.